నేర విచారణ అనే నగరాన్ని చంద్రగుప్తుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు కవలపిల్లలు కలిగారు వారికి ఆయన కుశలవులని పేరు పెట్టుకున్నాడు కుశలవులు చిన్నతనం నుంచి చక్కగా చదువుకొని పదహారేళ్లకే మంచి ప్రజ్ఞావంతులయ్యారు అయితే ఇద్దరి మనస్తత్వాలు ఒకటి కాదు కుశుడు రాజసం హెచ్చుగా గలవాడు లవుడు సాత్విక స్వభావము గలవాడు అందుచేత చంద్రగుప్తుడికి కుశుడే రాజ్యార్హుడని లవుడు పనికి మాలినవాడని ఒక నమ్మకముండేది ఒకసారి కుశలవులకు ఏదో వాగ్వాదం జరిగింది ఇద్దరూ తీర్పు కోసం తండ్రి వద్దకు వెళ్లారు కుసుడిపై పక్షపాతం గల రాజు లవుడిది తప్పని తేల్చటమే కాక అతన్ని గట్టిగా అవమానించాడు ఈ అవమానం పొంది లవుడు ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో దేశాల మీద వెళ్ళిపోయాడు ఇల్లు వదిలినది మొదలు లవుడి వైరాగ్యం మరింత పెరిగింది అతను తన పేరు అల్పుడని మార్చుకొని ఒక దేశం నుంచి మరొక దేశానికి సంచారం చేయసాగాడు ఒకరోజు అల్పుడు ఒక అగ్రహారం మీదుగా వెళ్తూ ఉండగా ఒక ఇంటి అరుగు మీద ఒక బ్రాహ్మడు కూర్చొని భారతంలో శాంతి పర్వం చదువుతున్నాడు ఊరి వారందరూ కాచుకొని వింటున్నారు ఆ బ్రాహ్మడు చదివే ధర్మాలు చెవిన పడేసరికి అల్పుడికి మరికొంత వినాలనిపించింది అందుచేత అతను కూడా అరుగు చివర కూర్చొని పురాణం వినసాగాడు ఆ పురాణం చదివే ఆయన పేరు అగ్నివర్మ ఆయనకు సురస అనే ఒక చక్కని కూతురున్నది ఆమెకు అగ్నివర్మ వివాహం చేద్దామనుకున్నాడు అయితే సురస తాను బ్రహ్మచారినిగానే ఉంటానని పట్టుబట్టింది ఎంతమంది ఎన్ని విధాల చెప్పినా ఆమె మనస్సు మారలేదు పురాణం ముగియగానే అల్పుడు అగ్నివర్మకు నమస్కారం చేసి అయ్యా తమరు చదివిన దానివల్ల నా సందేహం ఒకటి తీరింది అదివరలో నేను సన్యాసం ఒక్కటే మోక్ష మార్గం అనుకునేవాణ్ణి సంసారం సన్యాసానికి ఏమాత్రం తీసిపోదని ఇప్పుడు తెలుసుకున్నాను తమకెంతో కృతజ్ఞుణ్ణి అని అన్నాడు అల్పుడు మురికి బట్టలతో మట్టి కొట్టుకొని ఉన్నప్పటికీ పరికించి చూస్తే గొప్ప అందగాడుగా వర్చస్విగా ఉండటం చూసి అగ్నివర్మ బాబు నీ పేరేమిటి నీ తల్లితండ్రులెవరు ఎక్కడ్నుంచి వస్తున్నావు మీది ఏ కులం అని అడిగాడు నా పేరు అల్పుడు మిగిలిన విషయాలేవి నేనెరగను నాకు ధర్మం గురించి చాలా ఆసక్తి అని అల్పుడన్నాడు నీకెవ్వరూ లేని పక్షంలో మా ఇంటనే ఉండి రోజూ పురాణం విను అని అగ్నివర్మ అన్నాడు అల్పుడు సంతోషంతో అంగీకరించాడు ఎన్నడూ ఏ పురుషుడిపైనా కోరిక కలగని అగ్నివర్మ కూతురు సురసకు అల్పుణ్ణి చూడగానే దుర్బుద్ధి కలిగింది ఒకనాడతను ఊరి బయటకు బయలుదేరుతూ ఉండటం చూసి నీళ్లు తెచ్చే వంక పెట్టి ఆమె కూడా బిందె తీసుకొని అతని వెనకే ఊరి బావికి బయలుదేరింది మిట్ట మధ్యాహ్నం వేళ ఊరి బయట ఎవరూ లేకపోవటం గమనించి సురస అల్పుడికి తన కోరిక తెలిపింది నువ్వు గురుపుత్రికవు నా చెల్లెలు లాంటిదానివి నన్ను నువ్వు కోరటం మహాపాతకం అని అల్పుడన్నాడు సురస ఎన్నో విధాల చెప్పి చూసిందిగాని లాభం లేకపోయింది ఆమె తన గాజులు పగలగొట్టుకొని చేతులంతా బరుక్కొని జుట్టు విరబోసుకొని గొల్లున ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో అల్పుడు తనన్ను బలాత్కరించబోయాడని చెప్పింది ద్వేషిణి అయిన తన కూతురు అబద్ధం చెప్పి ఉండదని ఇలాంటి దురుద్దేశంతోనే అల్పుడు తన ఇంట చేరి ఉంటాడని నమ్మి అగ్నివర్మ అల్పుడి మీద గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి సురసను అగ్నివర్మను అల్పుణ్ణి పిలిపించి వారిని ప్రశ్నించాడు సురస చెప్పింది తండ్రి చెప్పినది ఒకటిగానే ఉన్నది అల్పుడు తనకై తాను ఏమీ చెప్పలేదు నువ్వు దోషివేనా అని అడిగితే అవునన్నాడు నిన్ను దండించవచ్చునా అని అంటే దండించవచ్చునన్నాడు అలాంటి పని ఎందుకు చేశావని అడిగితే బాబు కామం అన్ని మహాపాతకాలకు దారితీస్తుంది అని అన్నాడు చట్టప్రకారం అల్పుడికి విధించవలసిన శిక్ష కాళ్ళు చేతులు ఖండించటం కాని అల్పుడు నిర్దోషి అయి ఉండవచ్చునని గ్రామాధికారి అంతరాత్మలో అనుమానం చేరికూర్చున్నది తప్ప ఈ ఆరోపణకు వేరే సాక్షులు లేరు ఆమె సాక్ష్యాన్ని సంశయించటానికి లేదు ఎందుకంటే పురుషులంటే ఆమెకు ఎటువంటి విముఖత్వమో గ్రామంలో అందరికీ తెలుసు గ్రామాధికారికి కూడా ఈ విషయం తెలుసు గ్రామాధికారి ఎటు తేల్చుకోలేక ఈ ఫిర్యాదు తాలూకు సాక్ష్యమంతా ఆ దేశం ఏలే సామంతరాజు దేవవర్మ వద్దకు భటుని ద్వారా పంపాడు ఈ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యమంతా మొదట తిరగవేసినప్పుడు దేవవర్మకు గ్రామాధికారి మీద కోపం వచ్చింది అల్పుడు నేరమొప్పుకున్నాడు సురస పవిత్రత గురించి ఎటువంటి శంక లేదు అలాంటప్పుడు గ్రామాధికారి అల్పుడికి ఎందుకు శిక్ష విధించకూడదు దేవవర్మకు యమున అనే కుమార్తె ఉన్నది ఆమె చాలా వివేకవతి రాజు తనకేమైనా సందేహం కలిగినప్పుడు యమునతో సంప్రదిస్తూ ఉండేవాడు అగ్నివర్మ చేసిన ఫిర్యాదు గురించి ఆయన యమునతో చెప్పాడు ఆమె కూడా సాక్ష్యమంతా చూసింది అగ్నివర్మను సురసను అల్పుణ్ణి పిలిపించి విచారణ చేస్తే చేస్తేగాని గ్రామాధికారి తటపటాయించటానికి కారణం తెలియదని ఆమె అన్నది ముగ్గురు ఆస్థానానికి పిలిపించబడ్డారు రాజు ముగ్గురిని ప్రశ్నించాడు వారు గ్రామాధికారితో చెప్పిన మాటలే చెప్పారు కాని అల్పుడు నిర్దోషి అన్న సందేహం రాజుకు పట్టుకున్నది సాక్ష్యం నమ్మి అల్పుణ్ణి శిక్షించటానికి దేవవర్మ అంతరాత్మ కూడా అంగీకరించలేదు అలా అని అల్పుడు నిర్దోషి అని వదిలిపెట్టటానికి కొంచెమైనా ఆధారం లేదు ఆయన మళ్లీ కుమార్తె సలహా కోరాడు ఈ ఫిర్యాదుకు ప్రత్యక్ష సాక్ష్యం సృష్టిస్తేనే గాని న్యాయం జరగదు అందుకు ప్రయత్నించాలి అని యమున అన్నది రాజు ఆశ్చర్యంతో జరిగిపోయిన దానికి ఇప్పుడు సాక్ష్యం ఎలా సృష్టి అవుతుంది అని అడిగాడు నాన్న అది నాకు వదిలిపెట్టండి తీర్పు చెప్పటానికి వారం రోజులు గడువు పెట్టుకోండి మిగిలిన ఏర్పాట్లు నేను చూస్తాను అని యమున నవ్వుతూ అన్నది అగ్నివర్మ బస రాజపురోహితుడి ఇంటను సురస బస అంతఃపురం గదిలోనూ యమున ఏర్పాటు చేసింది వెంటనే ఆమె తండ్రి వద్దకు వెళ్ళి నాన్న ఈ ఫిర్యాదులో నీవు నేను సాక్షులం సాక్ష్యానికి పోదాం పద అంటూ తండ్రిని ఒక గదిలోకి తీసుకుపోయింది రాజు ఆ గది తలుపు సందు నుంచి చూస్తే అవతల గదిలో విచారంగా కూర్చొని ఉన్న అల్పుడు కనిపించాడు ఈ లోపల సురస తన బసంతా పరీక్షించింది ఆ గది చాలా అందంగా అలంకరించబడి ఉన్నది ఎక్కడ చూసినా అద్దాలు దీపాలు హంసతూలిక తల్పాలు అగరు ధూపాలు ఉన్నాయి కాని ఎంతసేపు చూసినా రారు సురసకు ఏమీ తోచక గదంతా పచార్లు చేస్తూ ఇక వాకిలి వద్దకు వచ్చి తలుపు తోసింది తలుపు గడియ వేసి ఉండనందున తెరుచుకున్నది అవతల గదిలో ఏమున్నదో చూద్దామని సురస లోపలికి అడుగుపెట్టేసరికి ఒక కుర్చీలో తలవంచుకొని కూర్చొని ఉన్న అల్పుడు కనిపించాడు సురస వెంటనే అటూ ఇటూ చూసి ఎవరూ లేరని రూఢీ చేసుకుని అల్పుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది అల్పుడు తలెత్తి ఆమెను చూసి మళ్ళీ తలదించేశాడు ఈసారి శిక్ష తప్పదు నేనంటే నీకెందుకంత విముఖత్వం ఇంత అందగాడివి ఎందుకు వృధాగా కాళ్ళు చేతులు తెగ్గొట్టించుకుంటావు గ్రామాధికారి దగ్గర తప్పు చేసినట్టు ఒప్పుకున్నావే అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నదన్నమాటేగా నా ప్రేమ ఆమోదించు వెంటనే నేను చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అని సురస అల్పుడితో అన్నది అంతా విని అల్పుడు తలెత్తకుండానే వెళ్ళు నాకు నీతో మాట్లాడే అవసరం లేదు అని అన్నాడు ఈ జరిగిందంతా దేవవర్మ యమున ప్రత్యక్షంగా చూశారు మర్నాడు దేవవర్మ సభలో తీర్పు చెప్పాడు సురస నీచురాలు అల్పుడు నిర్దోషి ఈ సురస పరపురుషుణ్ణి కోరటమేగాక అతను నిరాకరించగా అతనిపై అసత్యమైన ఆరోపణ చేసి అతన్ని శిక్షించాలని ప్రయత్నించింది అయినప్పటికీ ఆమెను దండించకుండా విడిచిపెడుతున్నాం అని రాజు దేవవర్మ అన్నాడు ఆ తర్వాత రాజు అల్పుణ్ణి తన అతిథిగా ఉంచుకొని తన కుమార్తె యముననిచ్చి పెళ్లి చేస్తానన్నాడు అల్పుడు మొదట ఆమోదించలేదు కాని తాను నిర్దోషి అని సాక్ష్యంతో సహా రుజువు చేసింది యమునే అని తెలిసాక అతను పెళ్లికి ఒప్పుకున్నాడు ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది ఈ సంగతి తెలియగానే సురస తన తండ్రిని రెచ్చగొట్టి ఈ దేవవర్మ అల్పుణ్ణి తన అల్లుడు చేసుకోగోరి మన ఫిర్యాదు కొట్టేశాడు నాకు న్యాయం జరగకపోవడం చేత నేను చెడ్డదానినని అందరూ ఆడిపోసుకున్నారు అందుచేత ఈ సామంతు మీద మనం చంద్రగుప్త మహారాజు వద్ద ఫిర్యాదు చేద్దాం అని అన్నది తన కుమార్తె పరమ పవిత్రురాలని అగ్నివర్మ నమ్మకం ఆయన మహారాజు వద్ద ఫిర్యాదు చేశాడు చంద్రగుప్త మహారాజు దేవవర్మను అల్పుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు అల్పుణ్ణి చూస్తూనే ఆయన తన కుమారుడు లవుడేనని గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చాడు ఎందుకంటే లవుడు వెళ్ళిపోయిన తర్వాత కుశుడు చాలా దుర్మార్గాలు చేయసాగాడు అతను రాజ్యార్హుడు కాడని గుణశీలుడు కలిగి రాజ్యార్హుడైన లవుడు వెళ్ళిపోయాడని చంద్రగుప్తుడికి తీరని విచారం పట్టుకున్నది తన కుమారుడు దొరికాడన్న ఆనందంతో పాటు అతన్ని విచారించవలసి వచ్చినందుకు చంద్రగుప్తుడికి విచారం కూడా కలిగింది ఈ విచారణలో యమున సాక్ష్యం చెప్పి లవుడు నిరపరాధి అని రుజువు చేయటానికి తాను పన్నిన పన్నాగం వివరించి చెప్పింది ముద్దాయి తన కొడుకి అయినప్పటికీ చంద్రగుప్త మహారాజు విచారణ యథావిధిగా జరిపి సభికుల ఆమోదంతో లవుడు నిర్దోషి అని తీర్పు చెప్పాడు ఈ సంగతి వినగానే సురస తండ్రి అగ్నివర్మకు తన కూతుర్ను గురించి నిజం తెలిసింది అతడికి వైరాగ్యం కలిగి ఇంటికి పోకుండా నేరుగా అడవికి వెళ్ళిపోయాడు తర్వాత లవుడు కాంచీపుర రాజ్యానికి పట్టాభిషిక్తుడై యమునతో పాటు కలకాలం సుఖంగా జీవించాడు